ఈ రోజు మనం ఒరిజినల్ లో ఒరిజినల్ కంటెంట్ మాట్లాడతాం, విచ్ ఇస్ అబౌట్ యూ, అంటే మీ గురించి. బికాజ్ ఆడియన్స్ కి ఎవరు శ్రీనివాస్ అవసరాల గారు ఒరిజినల్ గా ఎలా ఉంటారు అనేది పెద్దగా ఐడియా లేదు. సో ఐ వాంట్ టు నో, అసలు శ్రీనివాస్ అవసరాల గారు మూవీకి ఎలా వచ్చారు? హౌ డిడ్ యూ ఎంటర్ ఇన్ టు మూవీస్? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఫిల్మ్ స్కూల్కి ఇండియాలో వెళ్ళొచ్చు అనే అంత ధైర్యం నాకు లేదు. అంటే ఇంట్లో వాళ్ళకి నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్తానంటే రియాక్షన్కి 1 సెకండ్ కూడా టైం పట్టకుండా చీపురు కట్టలు తిరుగుతుంటాయేమో అని నా భయం అన్నమాట. భయం కాదు, నాకు తెలుసు కదా మా పేరెంట్స్ గురించి. పైగా ఇండియాలో ఫిల్మ్ స్కూల్స్ కూడా ఎన్నున్నాయో నాకు ఐడియా లేదు. సో యూఎస్ వెళ్ళిన తర్వాత సడన్లీ ఐ ఫెల్ట్ ఫ్రీ, ఏమైనా చేయొచ్చు కావాలనుకుంటే అని అండ్ స్టార్టెడ్ రైటింగ్ డిప్లొమా చేశాను ఫస్ట్. అండ్ యాక్టింగ్ చేస్తున్నాను, అప్పుడు ఆడిషన్స్ పడుతూ ఉండేవి. హ్యాపీ డేస్ అనే సినిమాకి ఆడిషన్ పడింది. అంటే నాకు నేను కూడా వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. మీరు? నేను అవ్వలేదు. అంటే నాకు ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది, వేర్ డూ లివ్, ఎన్ని డేస్ మీకు వెకేషన్ దొరుకుతుంది, విల్ యూ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్. అంటే అయిపోయింది, సెలెక్ట్ అయిపోయాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత మళ్ళీ రిప్లై రాలా. ఆ తర్వాత అష్టాచమ్మాకి ఆడిషన్ కాస్టింగ్ కాల్ పడింది, దానికి నేను ఆడిషన్ టేప్ పంపించాను, సెలెక్ట్ చేశారు. ఆడిషన్ టేప్ కే వావ్. అండ్ ఆ రోల్ మీకు యాక్చువల్లీ చాలా పర్ఫెక్ట్ తెలుసా? మీకు ఆ మూవీ వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసి అనుకున్నా, అసలు ఇలాంటి యాక్టర్ తెలుగులో లేరు, యు ఆర్ ఇర్రిప్లేసబుల్. వై ఆర్ యు థింకింగ్ అబౌట్ రిప్లేసింగ్ మీ? ప్లీజ్ డు నాట్ థింక్ అబౌట్ రిప్లేసింగ్. నో రిప్లేస్మెంట్ ఫర్ యు. ఓకే. సో మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అండ్ దెన్ యుఎస్ కి ఎలా వెళ్ళారు? నేను పుట్టిన కాకినాడ దగ్గర అండి. అంటే మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ అక్కడ ఉంటారు, బోత్ మై మదర్స్ సైడ్ అండ్ మై ఫాదర్స్ సైడ్. కాబట్టి మా నాన్నగారు ఉద్యోగం రీత్యా ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. ఆయనకి ఏం జాబ్ అయింది? ఆంధ్ర బ్యాంక్లో పనిచేసేవారు బిఫోర్ యూ గాట్ రిటైర్. సో నేను పుట్టిన తర్వాత ఇమీడియట్లీ, నేను పుట్టేటప్పుడు మా నాన్నగారు హైదరాబాద్లో ఉండేవారు. సో ఐ మూవ్ టు హైదరాబాద్ అరౌండ్ త్రీ మంత్స్. అక్కడి నుంచి నాన్నగారు ట్రాన్స్ఫర్ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళాను. కాకినాడ వెళ్ళాను 2 ఇయర్స్. విజయవాడలో నేను ఇంజనీరింగ్ చేశాను. అండ్ వాట్ వాస్ యువర్ మామ్ డూయింగ్? మీ మమ్మీ ఏం చేసేవారు? మై మదర్ ఇస్ ఎ హౌస్ వైఫ్. నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవారు చిన్నగా ఉన్నప్పుడు చీపురు కట్టుతోటి, పెద్దగా అయ్యాక అన్నయ్యతో కంపారిజన్ తోటి. మీకు అన్నయ్య ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆయనకి పిహెచ్డి ఉంది. చాలా ఎక్కువ చదివేశాడు, ఇప్పుడు యుఎస్ లో ఉంటాడు. అమ్మయ్యా. సో పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ గురించి మాట్లాడితే, మీ ఇంట్లో బాగా ఎక్కువ ఎక్కిరిచ్చేవాళ్ళు ఎవరు? మా బాబాయ్ బాగా, వి యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. ఇప్పుడు లేరు ఆయన, కాకపోతే నేను, మా అన్నయ్య, మా బాబాయ్ యూస్ టు ఆల్వేస్ ప్లే క్రికెట్, సినిమాలకి వెళ్ళేవాళ్ళం. అండ్ చాలా ఫన్నీగా, చాలా హ్యూమరస్గా ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండేవారు. ఏమని ఎక్కువగా? ఏమని అంటే ఎనీథింగ్, అంటే లాట్ ఆఫ్ సర్కాజం ఇన్ హిమ్. సో ఎనీథింగ్ యూ సే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ యునో కౌంటర్స్ టు దాట్. పుట్టుకతో వెటకారు అంటే బాబాయ్ దగ్గర పక్కన ఉన్నాడంటే ఎక్కడొక్కడ నాకు కటువత. మీరు హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు, అది ఎలా వచ్చింది? అదా, నాకు హిందీ యాక్చువల్ అసలు రాదు. కాకపోతే సడన్గా ఒకసారి రంగోలీలో కిషోర్ కుమార్ పాట వచ్చింది, చలా జాతా హూ కిసికి ధున్మే అని ఒక పాట ఉంటుంది. భలే అనిపించింది ఆయన గొంతు. ఆ పాట అర్థం ఏంటని అడిగా మా నాన్నని, పని చూసుకోమని చెప్పారు. ఇది బాగా చిన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడో హెయిర్ కట్కి వెళ్తే ఒక సెలూన్లో ఇదే పాట పెట్టారు. ఈ పాట ఎందులో వస్తుందంటే క్యాసెట్ అని చెప్పాడు ఆయన. ఓ క్యాసెట్లు నేను కూడా కొనుక్కోవచ్చని నాకు అప్పుడు జ్ఞానోదయం అయ్యి కిషోర్ కుమార్ క్యాసెట్లు కొనుక్కోవడం మొదలుపెట్టా. ఒక పదం తర్వాత ఇంకో పదం, అన్నీ దానికి దాని అర్థం నేనే మనసులో ఊహించుకుని, ఆ తర్వాత నిజంగా అర్థం తెలిసిన తర్వాత నేను హిందీని తప్పుగా అర్థం చేసుకున్నాను అర్థమై, మెల్లిమెల్లిగా అలా వచ్చింది నాకు హిందీ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, శ్రీనివాస్ అవసరాలు చాలా మంచి సింగర్. నాకు కూడా తెలియని విషయం అది. ఇప్పుడు ప్రూఫ్ చేద్దామా? ఏమన్నా కాదనా? అవునన్నా.
చాలా మంచి సింగర్ అని. ఎందుకు ప్రూవ్ చేయడం మీరు అంటే సింగ్ అండ్ ప్రూవ్. మీకు తెలియని విషయం ఏంటంటే సౌమ్య బాగా పిల్లి మొగలేస్తారు. మరి చిన్నప్పుడు ఇంకేం టాలెంట్ ఉండే మీకు, అంటే వాట్ వర్ యు, ఏ ఫీల్డ్ లో మీరు బాగా టాప్? రాకెట్ బాల్ గేమ్ ఆడేవాడిని. యుఎస్ వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాను అండ్ చాలా రియలీ ఎంజాయిడ్ దట్ గేమ్ అనమాట. వీక్లీ 4-5 డేస్, లైక్ ఈవినింగ్ 4 కెళ్తే 5 కెళ్తే రాత్రి 10 వరకు ఆడుతూనే ఉండేవాళ్ళం. అండ్ సడన్లీ క్లబ్ లెవెల్లో ఆడడం మొదలు పెట్టాను, తర్వాత రీజనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడడం మొదలు పెట్టాను, రీజనల్ లెవెల్లో ఆడడం మొదలు పెట్టాను. ఇదంతా యుఎస్లో జరిగింది? యుఎస్లో జరిగింది. సో ఎంఎస్ అప్పుడు. ఓ, మరి ఎంఎస్ వరకు మీలో అంటే ప్రతిదానికి ఇప్పుడు స్కూల్లో కాంపిటీషన్స్ అవి అవుతూ ఉంటాయి కదా, లేదా కాలనీలో, దేనిలో పార్టిసిపేట్ చేసేవారు? కాలేజ్లో స్కిట్స్ బాగా చేసాము యాక్చువల్లీ. నాకు ఐ రిమెంబర్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక స్కిట్ రాస్తే స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ డే పక్క కాలేజ్ నుంచి ఒక అతను వచ్చి ఆ స్క్రిప్ట్ ఇస్తే మా కాలేజ్లో వేసుకుంటామని. మై ఫస్ట్ స్కిట్ వాజ్ రీమేడ్ ఇన్ అనదర్ కాలేజ్. అది డైరెక్టెడ్? మీరే డైరెక్ట్ చేశారు? యా, ఐ రోట్ అండ్ డైరెక్టెడ్ ఇట్. యు రోట్ అండ్ డైరెక్టెడ్. యాక్టింగ్? యాక్టింగ్ కూడా ఒక రోల్. వెరీ నైస్. మీరు ప్రతి మూవీలో ఒక్కొక్క రోల్ మీకోసం డ్యూ, మీరు స్క్రిప్ట్ అప్పుడు అనుకుంటారు? లేదు, జోచ్ అందులో నేను చేయలేదా. ఊహలు గుసగుసలాడే కూడా నేను చేద్దాం అనుకోలే. నవీన్ పోల్సెట్టి యాక్టర్ ఉన్నారు కదా, ఆయనకు ఆఫర్ చేసిన రోల్ అది. వండర్ఫుల్ యాక్టర్ నవీన్. నాకు ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి తెలుసు అనమాట, నవీన్ అయితే బాగుంటాడు, లైక్ హీ హాస్ సచ్ ఎ కామిక్ టైమింగ్ అండ్ ఆల్ బాగా చేస్తాడు అనిపించి నవీన్కి ఆఫర్ చేసిన రోల్ అది. నవీన్ చేయలేదు, అప్పుడు నేను చేశాను యాక్చువల్లీ. సో హిస్ లాస్ బట్ ఆర్ గేమ్. హిస్ లాస్ ఏం కాదు, ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఎంఎస్ కి యుఎస్ వెళ్ళారు, అక్కడ రాకెట్ బాల్ ఆడారు, ఓకే. హౌ వాజ్ యువర్ హాస్టల్ లైఫ్, ఆర్ అదర్ రూమ్ లో ఉండేవాళ్ళు, హౌ వాజ్ దట్ లైఫ్? వెరీ ఇంట్రెస్టింగ్. కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక్కడే ఒక రూమ్లో ఉండేవాడిని. ఒక 500 కిషోర్ కుమార్ క్యాసెట్స్ అప్పటికే సేకరించాను అనమాట. మీరు ఊహలు గుసగుసలాడే సినిమా చూస్తే అందులో పాటలు ఉంటాయి కదా, క్యాసెట్స్. అవునవును, అవన్నీ నా పర్సనల్ కలెక్షన్. అది ఎలా తీసుకెళ్ళారు అక్కడికి? యుఎస్లో హాస్టల్ లైఫ్ మీరు అనేది, నేను ఇంకా ఇండియాలో అనుకుంటున్నాను. ఇండియాలో ఉంది, పాటలు పెట్టుకునేవాడిని. కాలేజ్ అయిపోగానే పాటలు వింటూ నేను పాటలు 2-3 సందుల దాకా వినిపిస్తూ ఉంటాయి. అంటే శ్రీనివాస్ రూమ్లో ఉన్నాడా లేదా అని అబద్ధం అంటానికి ఎవరికి, లేదా అందులోంచి పాటలు వినిపిస్తున్నాయంటే రూమ్లో ఉన్నట్టే అనమాట. సో 2-3 స్ట్రీట్స్ వరకు శ్రీనివాస్ ఆ రూమ్లోనే ఉన్నాడని తెలుస్తూ ఉండేది అంతే. మొత్తానికి ఫస్ట్ మూవీకి ఈ ఆడిషన్ మీరు సెలెక్ట్ అయ్యారు, వచ్చారు, ఓకే. అసలు ఆ ఫస్ట్ మూవీకి రావడానికి యుఎస్లో ఏమైనా సాక్రిఫైసెస్ అవి చేశారా? వదిలేసిన కొన్ని ఉంటాయి కానీ అది సాక్రిఫైస్ అని చెప్పలేము, ఎందుకంటే చెయ్యాలనుకున్నది ఇదే కాబట్టి దీని మీద మనసు ఉండేది. ఐ లెఫ్ట్ మై జాబ్, అంటే ఫస్ట్ జాబ్ నేను ఎంఎస్ అయిపోయిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతుండేవారు అనమాట. మెకానికల్ జాబ్స్ అంత వచ్చేవి కావు. సో నాకు వచ్చింది మెకానికల్ జాబ్, కాకపోతే నేను అది వదిలేసి వచ్చా. ఎన్ని మంత్స్కి? యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ 2 మంత్స్ అడిగారు మోహన్ కృష్ణ గారు. బాస్ని లీవ్ అడిగితే ఆ సంవత్సరం నాకు ఇంకా 8 డేసే లీవ్ ఉంది. దట్ వాస్ మై ఫస్ట్ ఇయర్. 8 డేసే లీవ్ ఉంది, నువ్వు 8 డేస్లో ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పారు. అప్పుడు ఆయనకి సినిమా అది చెప్పలే. సరే 8 డేస్ లీవ్ ఉంది కదా అని చెప్పి నేను ఇండియా వచ్చేసాను. ఏదైతే అవుతుందని 9th డే ఆయన ఈమెయిల్ వచ్చింది, వస్తున్నావు రావట్లేదు అని చెప్పి నేను మళ్ళీ రావట్లేదు అని చెప్పాను. ఐ లాస్ట్ దట్ జాబ్ లైక్ దట్. రెఫరెన్స్ లెటర్ అయినా ఇచ్చారా? దేనికి పనికి వస్తుంది, మనం మొత్తం జాబ్స్ వదిలేసిన తర్వాత నెవర్ గోయింగ్ బ్యాక్ టు ద జాబ్, మేము ఎప్పటికీ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. అసలు ఇండియాకి వచ్చారని చెప్పారా? ఇండియాకి వచ్చానని తెలుసు. మరి ఏం చేస్తారు ఇక్కడ? అప్పుడు మా నాన్నగారు ఇందోర్లో ఉండేవారు, వైజాగ్లో ఉండేవారు, సారీ ఇందోర్ గారు. నేను హైదరాబాద్లో ఉండేవాడిని, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పొద్దున్నే మార్నింగ్ 5:30 కార్ వచ్చేది, వెళ్ళేవాడిని. సాయంత్రం మళ్ళీ 6:30 డ్రాప్ చేసేది, ఇంటర్కి దిగిపోయేవాడిని. ఎక్కడికి వెళ్ళేవాడిని పెద్ద అడిగేవారు కాదు, నేను చెప్పేవాడిని కాదు. సో 2 మంత్స్ అట్లనే అయిపోయి షూటింగ్ అయిపోయిన తర్వాత ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. ఏమన్నారు? ఇంకెప్పుడు చేయొద్దన్నారు. నేను అడగలేదు, చేసిన తర్వాత ఇంకెప్పుడు చేయద్దంటే. ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది, ఒరే సినిమాలోకి వెళ్తే పెళ్ళిళ్ళు జరగవని. మీకు ఎప్పుడైనా వచ్చిందా అది? రాలే. ఎప్పుడు అనలే? జరగకపోతే మాత్రం ఏమి నష్టమే ఉంది. మరి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? డిస్కషన్ ఎప్పుడు రాలే. మీకు ఎప్పుడైనా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంటుంది. ఇన్ వాట్ సిచ్యువేషన్స్? ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? రోజు అనిపిస్తుంటుంది. అంటే ఐఎమ్ ఎంజాయ్, ఇది ఎంజాయ్ చేస్తున్నాను, చేయకపోయినా ఓకే, అంటే ఇది లేకపోయినా ఓకే.
అంటే ఐఎమ్ ఓకే విత్ లీవింగ్ ఇట్, ఎంజాయింగ్ లైఫ్ అంతే, వాట్ ఎవర్ కమ్స్ యువర్ వే. ఓకే, కానీ మీరు ఏది ఎంజాయ్ చేసినా చేయకపోయినా మీరు రైటింగ్ మాత్రం మానద్దు, డైరెక్షన్ మాత్రం మానద్దు, అది మాకు కావాలి, అది ఎండ్ లైన్ అన్నమాట, మాకు కావాల్సింది అది, అండ్ యాక్టింగ్ ఆల్సో ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా. మీరు యాక్ట్ చేసిన రోల్స్ అన్నిట్లో మీకు బాగా ఆపోజిట్ గా ఉన్న క్యారెక్టర్ ఏంటి? పిల్లజమిందర్. పిల్లజమిందర్. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కమెంట్ చెప్పాక నిన్న ఈయన ఒక స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ చెప్పారు, మీరే చెప్పాలి. ఏంటంటారు, హూస్ ద క్యారెక్టర్ పేరు, ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్తే ఆయన అంటారు, డాక్టర్ గారు నాకు ఒళ్ళంత నొప్పులు అంటే, డాక్టర్ అడుగుతారు ఎక్కడెక్కడ నొప్పి, అయితే ఆయనేమో ఇది నా ఒళ్ళు మీ ఒళ్ళు కావచ్చు ఇలా అరుస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేస్తాడు, మీకు ఇక్కడ నొప్పు. అది స్టోరీ, అది స్టోరీ, దట్ ఇస్ యాక్చువల్లీ వెరీ నైస్. బాగుంది అబ్బాయి, ఇట్స్ యాక్చువల్లీ నైస్ స్టోరీ శ్రీనివాస్ గారు, ఇట్స్ ఎ నైస్ స్టోరీ, అందుకే చెప్పాను. మిమ్మల్ని బాగా క్లౌడ్ 9 కి ఎత్తేసేటటువంటి కామెంట్ ఏదైనా? లేదు, యాక్చువల్లీ నాకు అది చాలా డేంజరస్ ప్లేస్ అన్న ఫీలింగ్, క్లౌడ్ 9. ఏమి పొగడతలు? ఏ క్లౌడ్ 9 మీద, ఒక క్లౌడ్ మీద ఎంతసేపు ఉండగలం చెప్పండి. అనుకున్నా ఇలాంటిది ఏదో వస్తుంది. మీకు వీళ్ళ గురించి ఏదైనా తెలిసిన విషయం కానీ వేరే వాళ్ళకి తెలియని విషయం? నాగశౌర్య. నాగశౌర్య కార్లు అంటే చాలా ఇష్టం, కార్స్. నన్ను అడిగాడు కూడా ఒకసారి యూకేలో, సార్ నాకు కార్లు అంటే పిచ్చి పోవట్లేదు, కార్లు పిచ్చి పోవాలంటే ఏం చేయాలి అన్నా. అప్పుడు మీరు చెప్పిన విషయం నాకు గుర్తులేదు. సరే, మాల్విక. వే 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 మెచ్యూర్ బియాండ్ హర్ ఇయర్స్. చాలా ఆలోచనలో చాలా పరిణితి గల అమ్మాయి. ఎంత తన గురించి తను ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటుందంటే, నేను ఎవ్రీ టైమ్ యూ మీట్ హర్ షీఈ్ ఎ చేంజ్డ్ పర్సన్ ఫర్ ద బెటర్. అంటే ఏమన్నా ఒకవేళ పొరపాటున తనలో తనకి నచ్చని విషయాలు ఏమున్నాయి లైక్ అని ఎప్పుడు ఆలోచిస్తూనే తను మార్చుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ కోసం, అంటే తనని నమ్మిన వాళ్ళ కోసం చాలా చాలా సాక్రిఫైస్ చేయగల మనిషి. స్వీట్. రాశి ఖన్నా. నాకు అనిపించేది చెప్తాను, అంటే ఒక యాక్ట్రెస్కి యాక్టింగ్లో మంచి రోల్స్ రావాలని ఒక గోల్ ఉంటుంది కదా, అంతకు మించి కూడా ఆ అమ్మాయికి వేరే, అంటే దేర్ ఇస్ సంథింగ్ మోర్ టు లైఫ్ దెన్ జస్ట్ యాక్టింగ్ అని చాలా సబ్ కాన్షియస్గా అమ్మాయికి తెలుసు. సో ఆవిడకి వేరే హాబీస్ కానీ లేదా వేరే ఇంట్రెస్ట్ ఆవిడ పర్స్యూ చేసేవి ఏమైనా ఉన్నాయి? పాటలు పాడుతుంది అన్నట్టు. రాశి కన్నా కార్ డ్రైవింగ్ చేస్తే నేను ఇంకోసారి కూర్చోను. అమ్మో, స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తాను. ఒకసారి ఎక్కాను, ఇంకా నా వల్ల కాదు, ఎప్పుడు రాశి కన్నా కార్లో నేను కూర్చోను. నైస్. కొన్ని సినిమా పేర్లు చెప్తాను, ఇవి చూద్దాం, మీరు టైటిల్ మారుస్తే ఏం పెడతారు? ఓకే, శ్రీనివాస్ అవసరాల ద టైటిల్ మేకర్ లవ్, ఫర్ ఫన్ ట్రై చేస్తా, ఆర్ఆర్ఆర్. ఆ సినిమా చూస్తుంటే కొంచెం షోలే గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు, జయ ఆర్ వీరుకి జోడి అంటే కదా. అవునవును. ధమాకా. ధమాకా ద ఎక్స్ప్లోజన్. మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి? ఉండకూడదు. ఎందుకని ఆ విషయానికి దూరంగా ఉంటారు మీరు? నాకు నా లైఫ్లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, అంటే ఆయన ఏం చేసినా కరెక్ట్ అనిపించే మనిషి అనమాట, గోమాజీ గణేష్ అని. నాకు అతని ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా బాగుంది. సో అతను చెప్పినట్టే నేను కొన్నిసార్లు నడవడం, నాకు నాకంటూ ఆలోచన లేదు, గోమాజీ చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నిజంగా ఉన్నారా? ఉన్నారు. గోమాజీ గణేష్ చూసుకోండి కావాలంటే. మీరు ఈ విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. యా. ఎస్. ఎందుకు ఇప్పుడే చేసుకోవచ్చు కావాలంటే? నో. చూస్ వన్, మౌంటైన్స్ ఆర్ బీచెస్? బీచెస్. నైట్ ఆర్ మార్నింగ్? నైట్. కాల్ ఆర్ టెక్స్ట్? టెక్స్ట్. ఓ, పకోడీ ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్? పకోడీ. మీరు ఎప్పుడైనా రూమర్ విన్నారా మీ గురించి? విన్నా. ఏంటి? నేను కైలాష్ వెళ్ళా, మౌంట్ కైలాష్. ఎవరితోటి? మన ఈషా గ్రూప్తో వెళ్ళా. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ నేను ఈషాతో కైలాష్ వెళ్ళాను చెప్పాను. ఈషాతో కైలాష్ ఎందుకు వెళ్ళామని అడిగారు వాళ్ళు. అదేంటి, కైలాష్ వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. ఈషాకు కూడా స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ అని అడిగే, బాబు ఈషా అంటే ఆ ఈషా గారు.
ఒకసారి అలాగే నాకు చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే ప్లాస్టర్ వేశారు చేతికి. ఒక సినిమాకి వెళ్ళి ఆ రోజు రిలీజ్ అయిన పెద్ద సినిమా, ఆ సినిమా తాలూకు డైరెక్టర్ వచ్చి సినిమా అయిపోయిన తర్వాత వచ్చి ఎలా ఉందని అడిగారు. చెయ్యి గురించి అడుగుతున్నారు ఏమని చెప్పి, ఓకే అండి వారం రోజుల్లో తీసేస్తారని చెప్పి. అది నాకు 1 మినిట్ ఆయన మొహం మాడిపోయింది వెంటనే. నేను ఒక నాకు ఒక నిమిషం తర్వాత కానీ వెలగలేదు. ఏంటి నేను నా కట్టు గురించి మాట్లాడితే ఆయన మొహం ఎందుకు మాడింది అని అర్థమయ్యేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన కారు వైపు వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది ఆ మూవీ అంతేనా? బిగ్ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, మీరు చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడైనా బర్త్డే రోజుని ఇలా చాక్లెట్లు ఇచ్చుకుని ప్రతి క్లాస్కి వెళ్ళారా? యా వెళ్ళాను. అందరూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటే ఓ 4 అయిన తర్వాత మనమే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పేసుకుంటాం. కొంచెం పెద్దగా ఓన్లీ క్లాస్లో పంచిపెట్టేవాడిని, చిన్నప్పుడు మాత్రం స్కూల్ మొత్తం పంచిపెట్టిన రోజులు ఉన్నాయి. అంత జ్ఞానం మనకి ఎక్కడ ఉంది? మనకి ఇంట్లో బయట క్లాస్ బయట వాళ్ళు ఇలా నుంచి చాక్లెట్లు మనకి ఇచ్చి కలర్ డ్రెస్ వేసుకుంటుంది. మరి మనం సంవత్సరానికి ఒకటో ఆరో లేదా 2 సంవత్సరాలకు 2 సినిమాలు మీరు చాలా మెల్లగా కంఫర్టబుల్ గా చేస్తారు, ఆ గ్యాప్ లో ఏం చేస్తారు మూవీకి మూవీకి? నేను అంటే నాకు రైటింగ్ బాగా టైం పడుతుంది, ఎందుకంటే నాకు టీంతో రాయడం నాకు అలవాటు కాలేదు. ఎవ్రీ టైం కథ రాసేది ఇస్ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఒక కంప్లీట్ వేరే మనిషిలా మారిపోవాలి ఒక కథ రాయాలంటే. అంటే మరీ హైప్ చేయట్లేదు, కానీ రాస్తున్న కొద్దీ మీలో కూడా మార్పు జరుగుతూనే ఉంటుంది. సో నాకు ఊహలు గుసగుసలాడే నేను రాయడానికి 2-3 ఇయర్స్ పట్టింది యాక్చువల్లీ. 2009లో ఎప్పుడో మొదలుపెట్టాను నేను 2010 ఎండ్కి పూర్తయింది, 1.5 ఇయర్కి 1 వర్షన్ పూర్తయింది. కానీ అప్పటి నుంచి నాకు ప్రొడ్యూసర్ దొరికేంత వరకు రీరేట్స్ జరుగుతూనే ఉన్నాయి. జో వచ్చితానంద నేను 2014లో ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయితే నెక్స్ట్ సినిమా ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఏవో రీమేక్స్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, ఏవో ఆ కథ ఈ కథ వస్తుంటాయి. నా ఓన్ కథ నేను రాయడానికి మళ్ళీ నాకు 1 ఇయర్ పట్టింది. అలాగే జో వచ్చితానంద తర్వాత 2016లో వచ్చిన తర్వాత 2017లోనూ నేను ఎప్పుడు రాయడం మొదలుపెట్టా. 2018లో ఇది ఫినిష్ అయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, సగం వంట కూడా అయిపోయింది, మిగతా ఇంకా పూర్తిగా వంట అయ్యాక అప్పుడు వడ్డించాలి. అంతవరకు రాలే, కూరగాయలు తరిగి పెట్టుకుంటా. మీరు ఫాలో అవుతారని చెప్పారు కదా గణేష్, ఫ్రెండ్, ఆయన స్టోరీ ఏంటి? నాకు తెలివైనడో పిచ్చాడో కూడా అర్థం కాదు. నేను తెలివైనడు అనుకుంటా ఇప్పుడు కదా, తెలివైనడు అనుకుని మోసపోయినేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఎలాగో ఆల్రెడీ ఇన్నేళ్ళు నమ్మేశాం కదా తెలివైనడు అని, వాడు తెలివైనడు అని కంటిన్యూ అవుతున్నాం. ఎలా ఇన్స్పైర్ అయ్యారు మీరు అసలు? ఫస్ట్ టైం గణేష్ పేరు విన్నది స్కూల్లో. గణేష్ పడిపోయాడు అని చెప్పి హడావిడి ఎవడు పడిపోయాడు అందరూ చూడడానికి వెళ్తున్నారంటే అక్కడ పడిపోయి ఉన్నాడు, లేవట్లా. ఎందుకు లేవట్లేదు, లంచ్ బ్రేక్ అనమాట, మొత్తం లేవలేదు వాడు. ఎందుకంటే నేను పడిపోగానే అమ్మాయి నవ్వింది, ఒక అమ్మాయి. ఎందుకు నవ్వి అంటే కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది. నేను ఆ ఇన్సల్ట్ని పూర్తిగా అనుభవించే వరకు నేను లేవదలుచుకోలేదు అని టైంలో చెప్పి అక్కడే కూర్చున్నాడు లంచ్ బ్రేక్ మొత్తం. సో నాకు అలా ఏంటి వీడికి విచిత్రంగా ఉన్నాడు అనిపించింది. ఇన్స్పైర్డ్ కాదు, గణేష్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చాలా అంటే వేరే ఎనర్జీతో ఉండేవారు. లైక్ ఎవ్రీబడి వాంటెడ్ టు బి ఫ్రెండ్స్ విత్ గణేష్ అంటూ ఉండేవారు. కూల్ డ్యూడ్. నేను కూడా ఐ వాంటెడ్ టు బి ఫ్రెండ్స్ విత్ గణేష్. కాబట్టి ఫ్రెండ్స్కు గణేష్కున్న గ్యాంగ్లో ఏంటంటే ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఒక పెంట జోక్ వేస్తే కానీ ఆ గ్యాంగ్లో మెంబర్షిప్ ఉండేది కాదు. అలా కొన్నాళ్ళు ట్రై చేసిన తర్వాత ఒకరోజు ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఒక పెంట జోక్ వేసి గణేష్ గ్యాంగ్లో చేరాను. అలా చేరారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఐడియా లేదు. అంటే వెరీ రేర్లీ సమ్టైమ్స్ ఏదో నెంబర్ నుంచి ఈ గణేష్ ఈ నెంబర్లో ఉన్నాడు అంటాడు, ఫోన్ చేస్తే అప్పుడప్పుడు మెసేజ్ వస్తుంది, అప్పుడప్పుడు రాదు, అలా తయారయ్యాడు. ఓకే, మా దగ్గర నవరసాలు ఉన్నాయి కానీ ఎమోషన్స్ రూపంలో ఉన్నాయి. ఓకే, ఇవి చూసాక మీకు ఏ స్టోరీ గుర్తొస్తే అది మాత్రం షేర్ చేయండి. ఓకే ఓకే ఓకే, లెట్స్ సీ, హియర్ యు గో. అంటే బాగా మీకు కస వచ్చిన మీరు బాగా కంట్రోల్డ్ గా ఉండేటట్టు. ఏంటి ఎమోషన్ చెప్పరా నాకు ఒకసారి? కంట్రోల్డ్. ఇది కంట్రోలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేస్తున్నా కూడా చాలా ధైర్యంగా నటిస్తుంటా.
కంట్రోల్డ్గా ఉంటారు అయితే అక్కడ. ఎస్. అనిపించింది ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత దీనికా అనిపిస్తుంది. మూవీ ఇప్పుడు ఇంజెక్షన్ గురించి అంతే కదా. రెండు అడి నాకు నచ్చ వచ్చినవి చెప్పాను నేను. లిపి గోమాజీ గణేష్. ఇది ఎంత పెద్ద మేం వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా మీరు ఆయన్ని వెతుక్కోగల. నెక్స్ట్ ఫోన్ చేయి బాబు నీకోసం. ఇంత ఇంత మాట్లాడిన తర్వాత కూడా నెంబర్లు మార్చుకుని తిరగడం చాలా అసహ్యంగా ఉంది. హలో సార్, నేను ఒక పెంట జోకేస్తాను నన్ను కూడా గ్యాంగ్. అంత ఈజీ కాదు గోమాజీ గణేష్ పెంట జోకేయడం. హ్యాపీ. ఇది గోమాజీ చెప్పిన తర్వాత నేను వేసిన జోక్కి ఆ గ్యాంగ్లో ఎందుకంటే చాలాసార్లు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత లాస్ట్కి ఫలించిన తర్వాత వాళ్ళు నవ్విన వాళ్ళ మొహం గుర్తొస్తుంది నాకు. అలా ఎప్పుడైనా అమ్మాయిల కోసం ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి గోమాజీ పరిచయం అయితే ఇంక మీరు ఎవరి కోసం ట్రై చేయరు. పెద్ద జోక్ ఏం కాదు కానీ సిచ్యువేషన్లో చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చాలా రెండు మూడు ట్రై చేశాను తర్వాత ఇంటి దగ్గర ఇదైంది ఇదైంది అని చెప్పాను. ఫిఫ్త్ క్లాస్ అనుకో. అప్పట్లో కొత్తగా సైకిల్ నేర్చుకున్నా సరిగ్గా, అంటే కొంచెం కాళ్ళు కూడా కింద అనేవి కాదు, అప్పుడప్పుడు పడుతూ లేస్తూ అలా వచ్చే మోకాళ్ళు చిక్కుకుపోతూ ఉండేవి. మాకు జాన్సన్ సార్ అని ఒక సార్ ఉండేవారు. అంటే మీరు చిన్నప్పుడు చిన్నగా ఉన్నారా? చిన్నప్పుడు చిన్నగా ఉన్నా. జాన్సన్ సార్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన మీద తర్వాత చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఆయన ఏంటంటే డ్రాలో మన చేతులు పెట్టి మన ఆన్సర్ షీట్ చదువుతూ ఉండేవాడు. మన చెయ్యి డ్రాలోనే ఉంటుంది, ఇదేంటి ఇదేంటి అని చెప్పి టక్ మన డ్రా మూస్తూ ఉండేవాడు. అలాంటి సార్ ఒకసారి సైకిల్ మీద వెళ్తూ అనుకోకుండా ఆయన వచ్చేసరికి నాదే తప్పు యాక్చువల్లీ, ఆబ్వియస్లీ జాన్సన్ సార్కి ఆయన స్కూటర్ బాగానే నడిపేవారు. సైకిల్ అనుకోకుండా పడిపోయింది. పడిపోయిన తర్వాత నేను తెల్లబోటు గడు అనుకోలేదు అన్నాను సార్. తప్పలేదు, ఎందుకంటే ఐ వాజ్ వెరీ డెస్పరేట్ అనమాట గోమాజీకి ఏం చెప్పాలి గోమాజీకి ఏం చెప్పాలి అని. సో నాకు ఇంక ఇదే అవకాశం జాన్సన్ సార్కి, ఇది వేస్తేనే నేను గోమాజీ గ్యాంగ్లో చేరుతానని చెప్పిన తర్వాత అలా అయిపోయింది. అప్పటికి అయిపోయింది జాన్సన్ సార్ అంటే ఆయనతో ఆ క్లాస్ అయిపోయింది. ఫిఫ్త్ వరకు ఆయన ఉన్నారు, తర్వాత లేరు ఆయన. గోమాజీ లేడు అప్పుడు. తర్వాత రిపోర్ట్ చేసాం, అందరు నవ్వారు, దెన్ ఐ వాజ్ యాక్సెప్టెడ్. కానీ జాన్సన్ సార్ని ఇంత ఎల్బోర్డు గాడి అనుకోలేదు చాలా. అంటే ఇట్ వాస్ నాకే, ఇట్ వాస్ సో సీరియస్ దట్ ఐ ఫెల్ట్ ఫనీ. అంటే దానికి ఏమన్నా కావచ్చు దానికి పరిణామం. చూడు పూర్తిగా మారిపోయిన గ్యాంగ్ మెంబర్లా నిన్ను చూసుకో. ఆ జోకేసే ముందు వచ్చింది మైండ్లోకి. అంత ఆలోచించేసారా? లేదు, అంటే ఇన్స్టెంట్గానే అనిపించింది కానీ ఫెల్ట్ సమ్ ఫ్రీడమ్. అంటే దీన్ని జయించి దీని దాకా వెళ్ళడం నాకు ఆ రోజు జరిగింది. ఈ రెండు ఒకే రోజు జరిగింది. కూల్ సిచ్యువేషన్, చాలా కూల్ అని ఎప్పుడైనా అనిపించింది? ఫస్ట్ టైం యుఎస్ వెళ్దాం అనుకున్నప్పుడు నాకు వీసా రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. మరి ఏం చేశారు? నేను రిజెక్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు ఇంకో డాక్యుమెంట్ తీసుకున్నామన్నారు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికీ నా వీసా రిజెక్ట్ అయిందని చెప్పాను. అందులో కొంతమంది సంతోషించారు, అవునా అవునా అలా ఎలా అయిందిరా అని. అప్పుడు నెక్స్ట్ రోజు డాక్యుమెంట్ తీసొచ్చి వీసా రాగానే కూల్ క్యాచ్ ఇట్ కమ్ ఆన్ వీసా స్టాంపింగ్ ఉంది నాకు ఇక్కడ, వెరీ నైస్. నెక్స్ట్ దీని అర్థం ఏంటి? మీకేం అనిపిస్తుంది ఈ యాంగిల్ మన లైఫ్ లో ఉందిగా? ఏంటిది యాంగిల్ చెప్పండి, ఏంటి మీకేం యాంగిల్ అనిపిస్తుంది? ప్రేమ కోణాలు ఏం లేవా మనకి? చాలా ఉన్నాయి. అందులోంచి మీకు బాగా గుర్తున్నది, బాగా ఇష్టమైంది ఏ టైప్ ప్రేమ? ఇది పెళ్ళి కాని ప్రేమ, అసలైన ప్రేమ. అక్కడికి సెటిల్ అవుదాం బికాస్ మనం అంతవరకే చేరాం కాబట్టి. చెప్పాగా ఆల్రెడీ, లైక్ గోమాజీ చెప్పింది, ఇంకా ఇంక ఇలాంటి విషయాలు లేవు. ఐ ఓన్లీ లవ్ గోమాజీ ఇన్ మై లైఫ్. నాకు తెలుసు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని. గోమాజీ అమ్మాయి అయితే, గోమాజీ అమ్మాయి అయితే నీలా ఉంటుందే,
గోమాజీ చెప్పిన విషయం కూడా చెప్తా. ఏ ఆణి ముత్యాలు వస్తాయని ఉంది నాకు. గోమాజీని ఒక అమ్మాయి ప్రేమించింది, వచ్చింది బేసికలీ ఏంటి పెళ్ళి అంటే ఏంటి, ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు నేను ఉన్నా అక్కడ, అడిగాడు అమ్మాయిని నువ్వున్నావు నేనున్నాను, ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది, నువ్వు నేనైపోతాను నేను నువ్వైపోతావు అని అడిగాడు, లేదు ఇలాగే ఉంటావు అంటే బేసికలీ ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారండి, నేను ఆన్సర్లు చెప్తున్నాను, నేను ఒకవేళ ఆన్సర్ చెప్పను అంటే మన ఇద్దరు ఇప్పుడు మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి చెప్పండి. ఇంటర్వ్యూవర్ ఇంటర్వ్యూ అవును, మీరు క్వశ్చన్స్ అడగలేదని నేను అడగను క్వశ్చన్ అన్నారు అనుకోండి, పోనీ నేను చెప్పను ఆన్సర్ అన్నారు అనుకోండి, అప్పుడు మన రిలేషన్షిప్ ఏంటి? ఏముండదు కదా, మీరు ఉంటారు నేను ఉంటాను అంతే. వాళ్ళ అమ్మాయితో ఇదే చెప్పాడు, నువ్వు ఏమన్నా పిలుచుకో మన ఇద్దరిని, అల్టిమేట్ రియాలిటీ యూ ఎగ్జిస్ట్ అండ్ ఐ ఎగ్జిస్ట్, దీనిపైన నువ్వు ఏమన్నా ఊహించుకున్నా దట్ ఈస్ ఆల్ బుల్షిట్ అని చెప్పాడు. చాలు, ఇంత డైలాగ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉండకూడదు. ఓకే, ఇంతటితో వార్త సమాప్తం. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్, మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలి, ఇంకా బోల్డెన్ హిట్స్ ఇవ్వాలి, అండ్ మీ రైటింగ్, మీ కామెడీ అవన్నీ మాకు ఇంకా ఇంకా మూవీస్లో దొరకాలని కోరుకుంటున్నాను. Thank you. Would you like to say something to our audience? Yeah, Gomaji, please call me if you're watching this interview. You have my number. మీరు ఇంతగా పరితపించడం ఎప్పుడు చూడలేదు. అంటే ఇంత ఎప్పుడు నేను గోమాజీ గురించి చెప్పలేదు, బట్ ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి గోమాజీ గురించి చెప్పండి. వెతుకుదాం. ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు అని విన్నాను నేను. Okay, we'll find him. Not to worry. Thank you. Thank you so much for coming to Originals and being so original. Thank you. Thank you so much. Bye-bye.